తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన ఘట్టం మొత్తం 4798 మంది 5716 నామినేషన్లు దాఖలయ్యాయి ఇందులో 600కు పైగా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి మరిత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు శేఖర్ నామినేషన్ల తిరస్కరణ అలాగే నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి सिद्धू प्रधानंगा निन्ना स्क्रूटिनी जरिगिंदी तेलंगाणा राष्ट्र व्याप्तंगा दादापू 4700 पैचिलकु नामिनेशन अभ्यर्थुलु नामिनेशन इस्ते 5700 वरकी कूडा सेट्लु दाखलयायि इंदुलो प्रधानंगा चूसुकुन्नट्लयिते पेद्द एत्तुन कूडा गज्वेल कान्स्टेंसीलो दानि तर्वात मेड्चल कान्स्टेंसीलो नामिनेशन्स दाखलैनटुवंटि सिच्युवेशन्स अयिते उन्नायनि चेप्पुकोवच्चु निन्न आ स्क्रूटिनी जरिगिनटुवंटि संदर्भंलो ఆ కీలకమైనటువంటి ఆ చర్చ పెద్దగా లేనప్పటికీ కూడా నామినేషన్స్ యొక్క తిరస్కరణకు సంబంధించినటువంటి లెక్క మాత్రం చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి ఇది టెంపరరీగా అందినటువంటి లెక్క ఇంకా ఆఫీషియల్ గా ఈసి ఆఫీస్ నుంచి లెక్క బయటికి ఇవ్వలేదు మరికొద్ది సేపట్లోనే ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7 సెగ్మెంట్లు అసెంబ్లీ సెగ్మెంట్లలో బిఎస్పి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణకి గురయ్యాయి ఇందులో వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాలోనే దాదాపు 6 ఉన్నటువంటి సిచువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక దాని తర్వాత నల్గొండ జిల్లాకు సంబంధించి జానారెడ్డి నామినేషన్ వేశారు అక్కడ ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది దాని తర్వాత హుజూరాబాద్ కు సంబంధించినటువంటి కాన్స్టెన్సీలో ఈటల రాజేందర్ భార్య యొక్క నామినేషన్ తిరస్కరణకు గురైందని చెప్పుకోవాలి ఇక దీంతో పాటు ఈ నామినేషన్స్ కు సంబంధించినటువంటి ప్రక్రియలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకరిపైన ఒకరు పరస్పరమైనటువంటి ఫిర్యాదులు చేసుకున్నారు ముఖ్యంగా అఫిడేవిట్లకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఆర్వోలు కొంత నిర్లక్ష్యం వహించారు ఆర్వోలు సరైనటువంటి నిబంధనలు పాటించలేదు అధికార పార్టీకి ఒత్తాసు పలికేలాగా వ్యవహరిస్తున్నారు అన్నది విపక్షాల యొక్క ప్రధానమైనటువంటి విమర్శ దాని మీద ఈసీ ఆఫీసులో సీఓ వికాస్ రాజుకు కంప్లైంట్ చేశారు నిన్న ఆ హాట్ టాపిక్గా మారినటువంటి ఖమ్మంకు సంబంధించినటువంటి సెగ్మెంట్లో పువ్వాడ అజయ్ అఫిడేవిట్ మీద తుమ్మల నాగేశ్వర్ ఈయన నాగేశ్వరరావు ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన ఆరోపణలు చేశారు అట్లాగే కంప్లైంట్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా దేవరకొద్రకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి పైన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కంప్లైంట్ చేశారు ఈ అఫిడేవిట్లో తప్పులు ఉన్నాయని దాని మీద ఆర్వో సీరియస్గా చర్యలు తీసుకోవాలంటూ కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు ఇక పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కంప్లైంట్ చేశారు ఆమెకు 3-4 అడ్రస్లు ఉన్నాయన్నటువంటి అంశాన్ని ఆ కంప్లైంట్లో పేర్కొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి ఇక దాంతోపాటు అలంపూర్కు సంబంధించినటువంటి క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు రిజైన్ చేయకుండానే పోటీ నామినేషన్ వేశారు అది నిబంధనలకు విరుద్ధం అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కంప్లైంట్ చేశారు దాని మీద సీఈఓ ఆఫీస్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి ఓవరాల్గా చూసుకుంటే ఆ స్క్రూటినీకి సంబంధించినటువంటి విషయం మీద మొదటి నుంచి కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి కీలక ఘట్టంలో ఆర్వోల యొక్క పనితీరు చాలా కీలకమైందని చెప్పుకోవాలి ఆర్వోల మీద ప్రధానమైనటువంటి విమర్శ అన్ని పార్టీలు ఇటు అధికార పార్టీ కూడా ఆర్వోల మీద విమర్శలు చేశాయి ఆరోపణలు చేశాయి కంప్లైంట్ కూడా చేశాయి నామినేషన్స్ వేసేటువంటి సందర్భంలో ఏదైనా తప్పొప్పులు ఉంటే గనక ఆర్వోలు వెంటనే సరిచేయాలి కానీ ఆ విధంగా ఆర్వోలు సరిచేయకుండా నామినేషన్స్ స్వీకరించి స్క్రూటినీ రోజు ఏదైనా తప్పుంటే గనక చిన్న తప్పున్నా కూడా దానిని సరిచేసేటువంటి అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్గా రిజెక్ట్ చేశారన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఆర్వోల మీద చేశారు దీని మీద సీఓ ఆఫీస్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాల్సి ఉంటుంది ఇక స్క్రూటినీకి సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసింది కాబట్టి తుది లెక్క ఈరోజు ప్రకటన చేస్తారు ఎంతమంది మిగిలిన్నారు ఎంతమంది స్క్రూటినీలో రిజెక్ట్ అయ్యారన్నది చూడాల్సి ఉంటుంది సిద్ధు ఓకే శేఖర్